హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ని చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, వాళ్ళ ఫస్ట్ టెక్ న్యూస్ వాట్సాప్ ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్స్ గురించి. సో మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే వార్న్ చేయడం జరిగింది. వాట్సాప్లో అయినా కానివ్వండి, టెలిగ్రామ్లో అయినా కానివ్వండి, పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని షేర్ చేసుకోకండి అని చెప్పేసి అయితే వార్న్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు కదా, సో ఆఫీస్కి సంబంధించిన వర్క్స్ అనేవి ఇటువంటి యాప్ని యూస్ చేసి షేర్ చేస్తుంటారు. జూమ్ లాంటి యాప్స్ని యూస్ చేసి షేర్ చేస్తుంటారు కదా, దాని బదులు గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని యాప్స్ని అయితే యూస్ చేయమని చెప్పేసి అయితే సలహా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చే సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ S22 సిరీస్ని అయితే ఈ ఫిబ్రవరి 8 రోజు లాంచ్ చేయబోతున్నారు. దాంతోపాటు ట్యాబ్ని కూడా లాంచ్ చేస్తారు కావచ్చు. ఇంకా ఏ మొబైల్స్ లాంచ్ చేస్తారో చూడాలి. ఇప్పుడు చూసుకున్నట్టే చాలా రూమర్స్ అయితే బయటకు వచ్చేసాయి. ఎస్పెన్ సపోర్ట్ తోటి కూడా వస్తాయని చెప్పేసి అయితే తెలిసిపోయింది కదా. ఇప్పుడు దానికి సంబంధించిన ఇమేజ్ కూడా మరి ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. ప్రజెంట్ చూసుకున్నట్టయితే చాలా డమ్మీ వీడియోస్ అనేవి, అంటే ఈ S22 సిరీస్ అనేవి ఎలా కనిపిస్తాయని చెప్పేసి వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి. మరి రియాలిటీలోకి ఈ మొబైల్స్ అనేవి ఇలానే వస్తాయా, లేకపోతే సామ్సంగ్ వాళ్ళు వేరే డిజైన్లో తీసుకొస్తారనేది అయితే చూడాలి. నెక్స్ట్ నుంచి వచ్చేసి ఆన్లైన్ గేమ్స్ గురించి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఏదైనా గేమ్ ఆడాలి అంటే కొన్ని కొన్ని గేమ్స్ మనమే కొనుక్కోవాలి, దాంతోపాటు ఇన్ యాప్ పర్చేసెస్ చేయాలి అంటే మనమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది కదా. అలా కాకుండా రానున్న 5 సంవత్సరాలలో మనం గేమ్ ఆడాలి అంటే గేమ్ కంపెనీలే మనకు డబ్బులు పే చేసే రోజులు వస్తాయని చెప్పేసి రెడిట్ ఫౌండర్ అలెక్సిస్ అయితే చెప్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలామంది ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉంటారు, దానికి అడిక్ట్ కూడా అయిపోతూ ఉంటారు. ఇప్పుడు బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గురించి మాట్లాడినా, లేకపోతే వేరే ఏ గేమ్స్ గురించి మాట్లాడినా సరే గంటల తరబడి గేమ్స్ ఆడుతూ ఉంటారు. కాకపోతే ఆ గేమ్స్ ఆడినందుకు గాను మనకు ఎటువంటి ప్రతిఫలం రాదు. అంటే ఎంటర్టైన్మెంట్ వస్తాయనుకోండి, ఎంటర్టైన్మెంట్ కాకుండా డబ్బులు అయితే మనకి రావు. మన డబ్బులు రాకపోను, మన డబ్బులు అనేవి ఖర్చు అవుతూ ఉంటాయి, దానిలో ఏమైనా కొనుక్కుంటూ ఉంటాయి. కాకపోతే రానున్న రోజులలో అవి రానున్న 5 సంవత్సరాలలో జనాలకు సంబంధించిన మెంటాలిటీ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా చేంజ్ అవుతుందట. దాంతోపాటే ఈ గేమ్సే మనకు డబ్బులు పే చేస్తాయని చెప్పేసి అయితే ఈయన చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ గురించి. గూగుల్ వాళ్ళు త్వరలోనే ఒక వాచ్ని తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. 26th May రోజు అయితే ఈ వాచ్ మార్కెట్లోకి వస్తాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో ఇప్పుడున్న వాచ్తో పోల్చుకున్నట్టయితే గూగుల్ అసిస్టెంట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పేసి అయితే, అంటే నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన ఫీచర్స్ తోటి ఇది వస్తాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాంతోపాటే గూగుల్ వాళ్ళు త్వరలోనే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దీని మీద వర్క్ చేస్తున్నారట. ఆల్రెడీ ఇప్పుడే వర్క్ చేయడం స్టార్ట్ చేసేసారనుకోండి. అయితే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, మొత్తానికి క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ అని చెప్పేసి అనుకోవచ్చు. బ్లాక్ చైన్ టెక్నాలజీని ఓన్లీ క్రిప్టో దాంట్లోనే కాకుండా వేరే వేరే ఫీల్డ్లో కూడా వాడచ్చు. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మన గూగుల్ పే ఉంటుంది చూసారు, దాంట్లో కూడా ఈ క్రిప్టో కరెన్సీని పంపించుకునే ఆప్షన్ తీసుకొస్తారని చెప్పేసి, దాంతోపాటే వీళ్ళకి సంబంధించిన ఓన్ క్రిప్టో వాలెట్ని లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే రూమర్స్ వస్తున్నాయి. మరి ఇంతవరకు నిజం అవుద్ది అనేది అయితే చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మైక్రోమాక్స్ ఇన్ Note 2 గురించి. ఆల్రెడీ మొబైల్ మన దగ్గరకు వచ్చేసింది. సో మొబైల్ అయితే అట్రాక్టివ్గానే ఉంది. ఈ 25th రోజు అయితే ఈ మొబైల్ లాంచ్ అయిపోతున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించిన టీజర్స్ అనేవి లాంచ్ చేయడం స్టార్ట్ చేసేసారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి OnePlus గురించి. OnePlus వాళ్ళు ఈ మొన్న మధ్య OnePlus 9R మొబైల్ అయితే లాంచ్ చేశారు కదా, త్వరలోనే OnePlus 10R అని చెప్పేసి కూడా మొబైల్ లాంచ్ చేస్తారట. అయితే దీనిలో మెడిటెక్ డెమన్సిటీ 9000 ప్రాసెసర్ వాడతారని చెప్పేసి అయితే తెలుస్తుంది. OnePlus 10 Pro స్నాప్డ్రాగన్ Edge Gen 1 ప్రాసెసర్ వాడతారు. సో మరి ఈ సిరీస్లో, అంటే ఈ 10 సిరీస్లో వీళ్ళు మొత్తం ఎన్ని మొబైల్స్ తీసుకొస్తారో చూడాలి. ఇప్పటికీ వీళ్ళు అనౌన్స్ చేసింది ఏంటి అంటే OnePlus Nord సిరీస్లో మనకు 20,000 లో బడ్జెట్లోనే ఒక 2 మొబైల్స్ తీసుకొస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో మరి OnePlus గురించి మాట్లాడినట్టయితే పాపులరిటీ అయితే బాగానే ఉంటుంది. దాంతోపాటు త్వరలోనే మరి వీళ్ళ కంపెనీ నుంచి విడిపోయిన కాల్పై ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా నథింగ్ కంపెనీ తరపు నుంచి ఒక మొబైల్ కూడా మార్కెట్లో తీసుకొస్తారని చెప్తున్నాడు. సో మరి ఆ మొబైల్స్, ఈ మొబైల్స్ ఎప్పుడు వస్తాయి, ఏ ప్రైజ్లు వస్తాయో చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పిగ్ గురించి. యాక్చువల్లీ మొన్న మధ్య మనం మాట్లాడుకున్నాం కదా, పిగ్ కిడ్నీ ప్లస్ హార్ట్ ఇద్దరికైతే ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. అంటే ఇవి జెనెటికల్లీ మాడిఫైడ్ పిగ్స్ అన్నట్టు. ఆ పిగ్కి సంబంధించిన కిడ్నీ, ఎవరి కిడ్నీ అయితే ఫెయిల్ అయిందో ఆయన కంపించారు, హార్ట్ ఎవరైతే ఫెయిల్ అయిందో హార్ట్ వాళ్ళకు అమర్చారు. సో వాళ్ళ బాడీ కూడా ఇది యాక్సెప్ట్ చేసిందట. వాళ్ళ హ్యూమన్ బాడీ అనేది వేరే పార్ట్స్ని తీసుకొచ్చి పెడితే జనరల్గా యాక్సెప్ట్ చేయదు. కాకపోతే ఈ పిగ్ అనేది జెనెటికల్లీ మాడిఫై చేసిన పిగ్ అన్నట్టు. సో దాని కారణంగా వాటికి సంబంధించిన హార్ట్స్, తర్వాత వేరే వేరే పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మనిషికి పెట్టినప్పుడు రిజెక్షన్ అయితే రాలేదని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే పూర్తిగా బ్రెయిన్ డెడ్ అయిపోయిన ఒక మనిషికి కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు అయితే తెలుస్తుంది. ఆయన కిడ్నీలు కూడా పనిచేయట్లేదని చెప్పేసి ప్రజెంట్ 3 డేస్ గడిచింది. ప్రాపర్గానే సక్రమంగానే నడుస్తుందట. కాకపోతే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ పర్పస్ అయితే చేయడం జరిగింది అన్నట్టు. ప్రజెంట్ ఆయన బ్రెయిన్ డెడ్ ఉంది కాబట్టి అంత ఉపయోగం రాకపోవచ్చు. కాకపోతే ఇన్ ఫ్యూచర్లో ఇలా జంతువులకు సంబంధించిన ఈ కిడ్నీస్ అయినా కానివ్వండి, లేకపోతే ఈ హార్ట్ అయినా కానివ్వండి, మనుషులకు పెట్టే పద్ధతి ఏదైతే ఉంటుందో త్వరలో చాలా పాపులర్ అయిపోతుందని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. చాలామందికి ఈ కిడ్నీ డోనర్స్ అయినా కానివ్వండి, హార్ట్ డోనర్స్ అయినా కానివ్వండి దొరకరు కదా. సో అటువంటి వాళ్ళకైతే ఇది బాగుంటుంది అనుకుంటా. నెక్స్ట్ టామ్ క్రూజ్ గురించి. యాక్చువల్లీ ఈయన ఒక మూవీ వస్తున్నాడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో
ఒక మూవీని షూట్ చేస్తాడు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా ప్రీవియస్ టెక్ న్యూస్లలో. మొత్తానికి మ్యాటర్ ఏంటి అంటే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి రెండు మాడ్యూల్స్ని అటాచ్ చేస్తారట. ఒక మాడ్యూల్ గురించి మాట్లాడినట్టు దానిలో మొత్తం స్టూడియో ఉంటుంది అన్నట్టు, ఇంకొక దాని గురించి మాట్లాడేది ఇంకా క్లారిటీ అయితే లేదు. మొత్తాన్ని చూసుకున్నట్టయితే రెండు మాడ్యూల్స్ అనేవి ఇంటర్నేషనల్ ప్లే స్టేషన్కి అటాచ్ చేసి అక్కడ షూటింగ్ నిర్వహిస్తారన్నట్టు. మొత్తానికి ఈ షూటింగ్ అనేది అంటే స్పేస్లో జరిగే షూటింగ్ అనేది 2024లో జరుగుద్దట. అప్పటి వరకు ఇక్కడ మనకు భూమి మీద జరిగే షార్ట్స్ ఏవైతే ఉంటాయి వాటన్నిటిని షూట్ చేసుకొని ఈ భాగం మాత్రం 2024 వరకు షూట్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టాంగో వాల్కనో గురించి. ఇప్పటికే మీరు ఈ దీని గురించి వినే ఉంటారు. ఈ వాల్కనో అనేది అగ్నిపర్వతం అనేది బద్దలైపోయింది. బద్దలైపోయిన కారణంగా సముద్రంలో మనకి ఫైబర్ కేబుల్స్ వేస్తారు చూసారా, సో ఆ ఫైబర్ కేబుల్స్ అనేవి కట్ అయిన కారణంగా కంట్రీ మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్నెట్ రావట్లేదు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు దాన్ని అతకబెట్టడం కష్టం, దాని బదులు ఇంకొక కొత్త వైర్నే వేయాల్సి ఉంటుంది. దానికోసం ఒక నెల రోజుల టైం అయితే పట్టుద్దట. దీని గురించి ఇప్పుడు ఎలన్ మస్క్ చెప్పింది ఏంటి అంటే ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మా స్టార్ లింక్ ఇంటర్నెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీ కంట్రీలోకి వచ్చే విధంగా నేను ఏర్పాట్లు చేస్తానని అయితే చెప్పడం జరిగింది. దీనికి న్యూజిలాండ్ వాళ్ళు కూడా మేము సపోర్ట్ ఇస్తాం ఎలన్ మస్క్ అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్లబ్ హౌస్ గురించి. అంతకుముందు ఎక్కువ పాపులర్ అయింది, మన ఇండియాలో ఎక్కువగా పాపులర్ కాలేదు అనుకోండి. మొత్తం చూసుకున్నట్టయితే మన ఇండియాకి చెందిన ముంబైకి చెందిన ఒక ముగ్గురు వ్యక్తులు లేడీస్ గురించి ఈ క్లబ్ హౌస్లోనే ప్రాపర్గా మాట్లాడట్లేదు అని చెప్పేసి ముంబై పోలీసులు అయితే ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సో చాలామంది ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో అయినా కానివ్వండి, వాట్సాప్లో అయినా కానివ్వండి, ఫేస్బుక్లో అయినా కానివ్వండి, మనల్ని ఎవరు గమనించరులే అని చెప్పేసి గ్రూప్స్ బ్రాడ్కాస్టింగ్ ఇటువంటివి క్రియేట్ చేసి సిస్టమ్ వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. సో ఇటువంటి అనెథికల్ పనులు చేసేటప్పుడు చిన్న ఇన్సిడెంట్ అనేది మీరు చేస్తున్నారని చెప్పేసి బయటకు లీక్ అయింది అనుకోండి, ఊసలు లెక్క పెట్టాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాటి వీడియోలో మరి మీకు ఇవ్వడం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.